హాయ్ ఫ్రెండ్స్, ఇతని పేరు దోసపాటి రాము. ఉండేది ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇటీవల లాక్డౌన్ కారణంగా పేద ప్రజలే కాదు, మధ్యతరగతి ప్రైవేటు ఉద్యోగులు సైతం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాము గారు తన వంతుగా ఒక మనిషికి 500 రూపాయల విలువ చేసే నిత్యావసరమైన వస్తువులు ఉచితంగా ఇవ్వడం ఏప్రిల్ నుండి ప్రారంభించారు. తను చేసే పనికి రైస్ ఏటీఎం అని పేరు పెట్టి తన మానవత్వాన్ని చాటుకున్నారు. లక్ష్మమ్మ అనే ఒక మహిళా వాచ్మెన్ లాక్డౌన్లో తనకు వచ్చిన కొద్దిపాటి జీతంలోనే కొంత మొత్తాన్ని దినసరి కూలీల కోసం ఖర్చు చేయడం తనకు స్ఫూర్తి అని చెప్తారు దోసపాటి రాము. అయితే లాక్డౌన్ అయిపోయాక ఈ పనిని ఆపివేద్దాం అనుకున్నానని, కానీ ఇంకా మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఈ పథకం పొంది ఆనందం పొందడంతో ఈరోజు వరకు, అంటే డిసెంబర్ వరకు కొనసాగుతుంది అని చెప్పారు రాము గారు. అలాగే వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్న రాము గారు ఈ పని తనకు చాలా ఆనందం కలిగించిందని, ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు రాము. సో లెట్స్ కంగ్రాచులేట్ మిస్టర్ రాము.